ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాక్ మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వారం వెంబడి వారము క్రమం తప్పకుండా ఈ రీతిగా యమన బిడ్డలైన మిమ్మల్ని దర్శించటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను రండి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్య మీ మహాకృపా కనికరాలను బట్టి ఈ రీతిగా ప్రభ వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మా యవన బిడ్డలైన వారిని దర్శించటానికి మీరు కృపను చూపించారు మీకు స్తోత్రాలు నాయన సహాయము చేయండి నాయన ఎవరు ఏ ప్రాంతం నుండి అయితే ప్రభా ఈ ప్రాక్టికల్ టాక్లో పాలు పొందుతూ ఉన్నారు వారందరిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నాయన మౌసరతలు మీరు ఎరిగి ఉన్నారు మీరే మాతో ముచ్చటించండి మమ్మల్ని సరిచేసి వాడుకోమని బతినిలాడుకుంటూ ఉన్నాం ఏసు పరిశుధనామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలెయ ప్రభు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని దర్శించటానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్స్తుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను బహుశా మీ అందరికీ కూడా శ్రీలంకను ఎంతగానో గడగడలాడించిన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ అనే వ్యక్తి మనందరికీ తెలిసే ఉండొచ్చు మనం చూడగలిగితే ఈ ప్రభాకరన్ను ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాడు ఎంత తక్కువ మంది జనంతో లేదా సైన్యముతో మీరు దేశం మొత్తాన్ని వణికిస్తూ ఉన్నారు కదా ఇది ఎలా సాధ్యపడింది అని దానికి ప్రభాకరన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే విధేయత అన్నాడు జర్నలిస్టు మరొకసారి ఇంకో ప్రశ్న అడిగాడు మా సైన్యం కూడా విధేయతతోనే ఉంటుంది కదా మీ విధేయతలో ప్రత్యేకత ఏంటి అని అడిగాడు అప్పుడు ప్రభాకరన్ను ఒక పని చేశాడు జర్నలిస్ట్ చేతికి ఒక చిన్న పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో నా దగ్గర ఉన్న సైన్యాన్ని ఒక పేర్లు ఉన్నాయి మీకు ఈ ఇష్టం వచ్చిన ఇద్దరు పేర్లు పిలవమంటే ఆ జర్నలిస్టు ఆ పుస్తకం అంతా తడిమి ఒక రెండు పేర్లను పిలిచాడు ఆ పేర్లు కలిగిన వారిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పుడు ప్రభాకరన్ వారితో ఏమన్నాడంటే మీ ఇద్దరూ చచ్చిపోండి అన్నారు వెంటనే వారేమీ ప్రశ్నించకుండా తమ మెడలో ఉన్న పొటాషియం సైనైడ్ ప్యాకెట్స్ నోట్లో వేసుకొని గిలగలలాడుతూ తన్నుకుంటూ చచ్చిపోయారు మరో ఇద్దరు పేర్లను పిలవమని ప్రభాకరన్ అన్నాడు జర్నలిస్ట్ భయపడిపోతూ ఇద్దరు పేర్లు పిలిచాడు వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు వారితో చెప్పాడు ప్రభాకరన్ వీళ్ళను తీసుకువెళ్ళి సమాధి చెయ్యండి అని వారు ఏమి జరిగిందని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా తీసుకువెళ్ళి సమాధి చేశారు ప్రభాకరన్ చెప్పాడు విధేయత అంటే ఇది అని అవును విధేయత ప్రశ్నించదు ప్రియ సహోదరి సహోదరులారా ప్రశ్నించే హక్కు నాకు ఉంది కదా అని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా ప్రశ్నించటమే పనిగా పెట్టుకొని నాకు అన్నీ తెలుసు నాకు తెలియదంటూ ఏమీ లేదు నేను ఏ పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలను నేను యవనంలో ఉన్నాను నా పనులు నేను చేసుకోగలను నా ఉద్యోగం నేను చేసుకోగలను నా చదువు నేను చదువుకోగలను నాకు ఎవరితో పని లేదు అని చెప్పి ఇష్టానుసారంగా నేటి యువత జీవిస్తున్న రోజుల్లో విధేయత కలిగి ఉండటం ఎంత అవసరమో ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనకి అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం గ్రహించాలి ఒక మనిషి ప్రాణం తీసే మరో మనిషికి అంత విధేయత చూపించగలిగితే ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇంకెంత విధేయత మనందరం చూపగలగాలి నువ్వు నీకు నచ్చినట్లుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందలేవు ఒకవేళ నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నప్పటికీ సాఫీగానే నీ జీవితం సాగిపోతుందా చదువులోనూ ఉద్యోగంలోను వ్యాపారంలోనూ బాగానే రాణించగలుగుతున్నావా దానిలో నీ జీవితానికి సమాధానం మాత్రం ఉండదు ఎంతో కాలం రాణించలేవు కూడా దేవుని మాటకు గనుక నువ్వు విధేయత చూపగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము సమాధానకరమైనది శాశ్వతమైనది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లోకాసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను దేవునికి స్తోత్రం హలెలూయ పేతురు భక్తుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు రాత్రంతా నా ప్రయత్నం నేను చేశాను ఫలితం శూన్యం అప్పటికీ పేతురు ధోణిలో యేసుక్రీస్తు ప్రభువు వారు లేరు అయినప్పటికీ నువ్వు చెప్పినట్లే చేస్తాను నిజానికి యేసుక్రీస్తు ప్రభువారి వారి మాట పేతురు వినాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఏసుక్రీస్తు ప్రభువారు వారు వడ్రంగి కుటుంబంలో పెరిగారు పేతురు భక్తుడు మత్స్యకారుల కుటుంబంలో పెరిగినవాడు చేపలు ఎక్కడ ఉంటాయో పేతురికే బాగా తెలుసు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సమస్తంను ఎరిగినవాడు అని పేతురు గ్రహించినప్పుడు ఆ గ్రహింపును బట్టే దేవుని మాటలకు పేతురు విధేయత చూపగలిగాడు ఆ గ్రహింపే విధేయతకు కారణమయ్యింది ఆ విధేయతే అద్భుతాన్ని చూపగలిగింది అంతేకాదు అతని ధోనితో పాటు ఉన్న ప్రక్క ధోణి కూడా చేపలతో నిండిపోయింది దేవునికి స్తోత్రం హలియ రాత్రి అంతా దేనికోసం కష్టపడ్డాడో అవి విస్తారంగా దొరికాయి ఇప్పుడు వాటిని తీసుకువెళ్ళి అమ్ముకోవాలి కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు కారణం ఆశీర్వాదాలకు కర్త తన వెంట ఉంటే ఇక ఆశీర్వాదాలతో పనే ఉంది అవును కదా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు నీ జీవిత ధోనెలు యేసుక్రీస్తు ప్రభువు వారికి స్థానం లేకుండా నీ ప్రయత్నాలు నీవు చేసి అలసిపోయావేమో ఓడిపోయావేమో నీ జీవితంలో నీ ప్రయత్నాలను బట్టి నువ్వు విసిగి వేసారిపోయావేమో ఈ పరిస్థితుల్లోనైనా సరే నేడైనా సరే ఈ క్షణమైనా సరే దేవుని శక్తిని గ్రహించు నీ హృదయంలో ఆయన్ని చేర్చుకొని ఆయన మాటకు నువ్వు విధేయత చూపగలిగితే నువ్వే కాదు నిన్ను బట్టి నీ కుటుంబం నిన్ను బట్టి నీ పొరుగువారు నిన్ను బట్టి నీ బంధువర్గము నిన్ను బట్టి నీ స్నేహితులు నీ సమాజము నీ దేశమంతా కూడా ఆశీర్వదించబడతారు అట్లా అని కేవలం ఆశీర్వాదాలను సొంతం చేసుకునే ప్రయత్నం కాదు కానీ ఆశీర్వాదాలకు కర్త అయిన ఆయనను నువ్వు నేను సొంతం చేసుకోగలగాలి అప్పుడు నువ్వే ఒక ఆశీర్వాదపు నిధిగా మార్చబడతావు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్దాం ప్రవ్వా నా జీవితం అంతా నువ్వు లేకుండా నిన్ను కాదని నేను ప్రయాసపడ్డాను ఏమీ సంపాదించలేకపోయాను సమాధానాన్ని కోల్పోయాను ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తూ ఉన్నాను అంగీకరించు ఆశీర్వదించు అని నువ్వు నోరు తెరిచి యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఈ మాట నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను స్వీకరించి ఆయన చిత్తానుసారంగా నిన్ను హెచ్చించి దీవించి ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్